మన మన ఇస్టేట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు అంటే అందరూ కొంచెం స్కూల్స్ ఉన్నారు ఢిల్లీలో అంటే వచ్చే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా స్కూల్స్ ఉన్నారు, అక్కడ చదువు తెలుగు ఎడ్యుకేషన్ ఇస్తలేదు. మీ సీఎం గారు ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేస్తే ఓపెన్ చేయి, మా తెలుగు కంపల్సరీ ఇవ్వాలి అంటే చెప్పారు. అది మనకు తప్పకుండా ఈ భాషకు గౌరవం ఇచ్చిందంటే మా సీఎం గారు ఉన్నారు. మా సీఎం ఫస్ట్ 12th తెలుగు చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్తున్నాను, మా తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు అంటే 500 జాబ్ ప్రొవైడ్ చేశాం ఎవరితో, తెలుగు కళాకారులకు. ఏ తెలంగాణలో అంటే చాలా ఈ ఆంధ్ర తెలంగాణ ఇద్దరు మా బ్రదర్స్ ఉన్నారు, తప్పకుండా నేను కలిసిమెలిసి చేసి 2 స్టేట్లో డెవలప్ చేస్తే బాగా అవుతుంది. మా సీఎం అంటే చాలా తెలుగుకు చాలా గౌరవిస్తున్నారు. ఎప్పుడు మీటింగ్ చేస్తే చాలా ఇంటలెక్చువల్ ఉన్నారు మా దగ్గర, ఎక్కువ ఐఎస్ ఆఫీసర్ బీహార్ యూపీలో ఉన్నారు. అక్కడ వచ్చే తర్వాత మీటింగ్లో మాట్లాడితే సీఎం గారు మీకు తెలుగు వస్తలేదు సార్, నేను ట్రై చేస్తున్నారు. ట్రై చేయండి, కొంచెం మిస్టేక్ అయితే పర్వాలేదు, ట్రై చేసి తెలుగులో మాట్లాడితే చెప్తున్నారు. తెలుగులో ఎంత గౌరవిస్తుందంటే మా అనుభూతి సింహ గౌరవిస్తున్నారు. మా తెలుగు భాషలో అంటే తప్పకుండా చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మన ఎంప్లాయ్మెంట్ కోసం తప్పకుండా ఆల్ ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంది, ఎన్ని జాబ్ ఉంది, 100% తెలుగులో క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తున్నారు, తెలుగు మీడియంలో చదువుతున్నారు. ఆయనకు మీరు తప్పకుండా జాబ్ ప్రొవైడ్ చేయాలంటే మా అనుభూతి సింహ గారు ఆదేశం ఇచ్చారు. ఈ నిన్నట ప్రపంచ సభ అంటే ఈ మన 3.5 ఇయర్లో ఎంత పెద్ద ప్రపంచ సభ జరిగింది, ఐ థింక్ ఇంత ముందు జరగలేదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మంచి ఉన్నారు, చాలా పెద్ద కవులు ఉన్నారు. 100% మా సీఎం అంటే ఎట్లా ఇచ్చినా ఇస్తే నిన్న చాలా బాగా స్పీడ్ ఇచ్చారు, మా పక్క ఉన్నట్టు లీడర్ చెప్తున్నారు. నేను ఇంటికి పోయిన తర్వాత నా భార్య చెప్పింది ఆయనకు మీ తెలుగు వస్తుంది, అరే మీ సీఎం కైసాబాద్ కరే ఆమె తెలుగు మే ఇతనే మెమరీ ఆయనకు ఎట్లా ఉంది. అప్పుడు చదువు అప్పుడు ఉన్నారు అంటే వారు గురువు గారు ఎంత సన్మానం ఇచ్చారు. ఇది ఉంది మా తెలంగాణ ఆంధ్ర కల్చర్, ఇది ఉంది తెలంగాణలో అంటే పెద్ద మంచి గౌరవం ఇచ్చాలి, మా గురువుకు చాలా గౌరవం ఇచ్చాలి. చాలా ఎందుకంటే ఇంగ్లీష్ కల్చర్లో లేదు. మా సీఎం గారు మీకు చెప్పారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, అమ్మ అంటే ఇంత పేట్లో వస్తుంది, పేట అమ్మ అంటే ప్రేమ వస్తుంది, ఇది మమ్మీ అంటే ఇక్కడికి వస్తుంది. అలాగే తప్పకుండా మా తెలుగులో అంటే ఏం మాట్లాడితే నా ప్రేమ ఎక్కువ ఉంది. తెలుగులో కల్చర్ మన కల్చర్ తెలంగాణ కల్చర్ చాలా బాగా కల్చర్ చాలా ప్రేమతో ఉండే కల్చర్ ఉన్నారు. తప్పకుండా నేను మా ఆనబుల్ సీఎం గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత 3.5 ఇయర్లో ఎంత ముందు ఇండిపెండెన్స్ తర్వాత 25 ఇయర్ తర్వాత మా సభ తెలుగు సభ జరిగింది. ఇప్పుడు మా సీఎం గారు 3.5 ఇయర్లో మా ఇంత ప్రపంచ తెలుగు సభ పెట్టారు. నేను సీఎం గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను తెలంగాణ ప్రజకు, ఆంధ్ర ప్రజకు. ఎందుకంటే ఇప్పుడు రెండు స్టేట్ అయినా ఇంత ముందు తెలుగు భాషకు ఒక స్టేట్ ఉంది. ఇప్పుడు మనకు ఇండియాలో గౌరవం ఉంది, మన తెలుగు భాష 2 స్టేట్ ఉంది. 100% మా సీఎం గారు చాలా ఇది ప్రపంచ సభ పెట్టారు. ఈ ప్రపంచ సభలో అవేర్నెస్ వస్తుంది తెలుగు మీడియా తెలుగులో ప్రజలకు. మనకు చాలా ప్రేమ ఉంది తెలుగు భాషకి, తెలుగు భాష చాలా బాగా ఉంది, తెలుగు భాషలో శిక్ష మంచి ఉంది. గంగా జన జమున తహజీబ్ అంటే నిన్న చూశారు ఓల్డ్ సిటీలో అసద్దుద్దీన్ వచ్చేది తెలుగులో మాట్లాడిన దిక్కెత్తి రాక్ష తీసుకొచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడిన తెలుగు భాష తప్పకుండా ఇంకో డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్లో చాలా మన ఇండియాలో అంటే చాలా మంది మా తెలంగాణ ఆంధ్రలో పీపుల్ పోయి పని చేస్తున్నారు. ఇక్కడ లేకుంటే నేను ఒకసారి సౌదీ అరేబియా పోయినా ఒక హోటల్లోనే తెలుగులో మాట్లాడుతున్నారు. నేను పోయి కలిసిన అరే నేను తెలంగాణలో వచ్చిన మీ తెలుగు భాష అంటే మీ ఇంటిలో ఇది భాష మాట్లాడితే బాగా అవుతుంది, చాలా అంటే ఎక్స్పోజ్ చేస్తున్నారు. గర్మ ఇంటిలో అది మాట్లాడుతున్నా తప్పకుండా ఇంగ్లీష్ చదివితే పర్వాలేదు, మరి మీ భాషకు మీరు సేవ్ చేయాలి. మీ భాష ఇలా మర్చిపోతే అంటే చాలామంది ఫారిన్లో పోయిన తర్వాత లేకుంటే ఎక్కడ ఉన్నాయి చాలా ఇంగ్లీష్ మీడియంలో చదివిన తర్వాత అరే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతుంది. ఇంగ్లీష్ తప్పకుండా బ్రిటిష్ వాళ్ళే వచ్చి మనకు ఇచ్చిపోయిన ఇంగ్లీష్ భాష, మన ఎడ్యుకేషన్ భాష ఇంగ్లీష్ ఉంది పర్వాలేదు. మా ఇంటిలో అంటే ఎక్కడ మీ ఎవరితో తెలుగు వాళ్ళతో కలిస్తే తప్పకుండా తెలుగులో. ఒక ఎగ్జాంపుల్ అంటే తమిళనాడులో తీసుకో, తమిళనాడులో అంటే ఆయన భాషకు ఎంత సేవ్ చేస్తున్నారు, మీ హిందీలో మాట్లాడితే జవాబిస్తలేదు తెలుగులో జవాబిస్తున్నారు, సో ఆయన తమిళ్లో జవాబిస్తున్నారు. సో నేను తప్పకుండా జవాబు ఇవ్వాలి, అది మంచి లేదు, అది ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మళ్ళీ అంటే తెలుగుకు ఎంత డెవలప్ చేస్తే ఇంకా బాగా ఉంది. మా సీఎం గారు చాలా కళాకారులకు చాలా కవులకు అందరికీ చాలా స్వాగతం చేస్తున్నారు. స్వాగతం మా సీఎం అంటే ఎప్పుడు ఏ మీటింగ్లో మీ అంటే చెప్తున్నారు అందరికీ, మా ఐఎస్ ఆఫీసర్కు మీ తెలుగు అంటే చదువు తెలుగు వస్తలేకుంటే మీ ఐఎస్ ఆఫీసర్కి తప్పకుండా నెక్స్ట్ మీటింగ్ దాకా ఇంకో డెవలప్ చేయి, మీ మిస్టేక్ అయితే పర్వాలేదు చెప్పండి తెలుగు అంటే. ఇది మా సీఎం అంటే ఒకటి సీఎం ఉన్నారు.
చాలా మంది అంటే ఇంగ్లీష్ మీటింగ్ చేస్తే ఇంగ్లీష్లో అడ్రస్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో మీటింగ్ మాట్లాడితే మాట్లాడితే అయిపోతుంది, అట్లా లేదు. మా సీఎం అంటే చాలా గౌరవించారు. నేను మీడియా మిత్రులకు అందరికీ తప్పకుండా తెలుగు భాష, తెలుగు మీడియా చాలా ఉంది మా దగ్గర, నాకు గౌరవం ఉంది. 100%